everyone. Good day to you all. Now, let us learn some grammar concepts and learn how to build English sentences through it. నరేష్, ఈరోజు సార్ బేసిక్ క్లాస్ తీసుకుంటున్నారు కదా, ఈరోజు బేసిక్ క్లాస్లో ఏం చెప్తారు, అసలు ఏముంటుంది? అంటే బేసిక్ అంటే ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో అంత ఫ్లూయెన్స్ లేకుండా చిన్న చిన్న ప్రిపోజిషన్స్, ఎలా గ్రీటింగ్ విజ్ చేయాలి, మన పేర్లు, చిన్న చిన్న టాపిక్లు అనేటివి చెప్తారు. మీకేమైనా తెలుసు? ఇంట్రడక్షన్ క్లాస్. ఇంట్రడక్షన్, అదే మేడం నాకు కూడా కొద్దిగా డౌట్గా ఉంది. అంటే నేను అలా అనుకుంటున్నా, బేసిక్ అంటే మామూలుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు గ్రీటింగ్ చేయడము ఎలా చెప్తారని అనుకుంటున్నాం. మీరేమనుకుంటారు మేడం? మరి అదే గ్రామర్ కొంచెం మంచిగా చెప్తారు అని సార్ వస్తుండు అడుగుతాము. హలో, గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సో మొట్టమొదట అసలు మనం బేసిక్ లెవెల్తో స్టార్ట్ అవుతున్నాం. సో వాట్ ఈజ్ బేసిక్ లెవెల్, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఎపిసోడ్లో కూడా మీకు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అందులో ఇది గ్రామర్ సెగ్మెంట్. ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి? లైక్ మీకు ఒక డైలాగ్ ఉంటుంది, కన్వర్జేషన్స్. అదేవిధంగా మీకు పారబుల్ కానీ, ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్ కానీ, ఆర్ అన్ ఎనెక్డోట్. నెక్స్ట్ సెగ్మెంట్లో మీకు యూ విల్ హ్యావ్ గ్రామర్, యూ విల్ హ్యావ్ కోట్స్ అండ్ స్టోరీ రీడింగ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో గ్రామర్ సెగ్మెంట్లోకి వద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు బేసిక్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇస్తాను. బేసిక్ కోర్స్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, స్టార్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళ కోసం అని బేసిక్ లెవెల్ని ఉద్దేశించాం. సో ఈ బేసిక్ లెవెల్లో మీకు ఏమేమిటి మేము కవర్ చేస్తాం, రఫ్గా ఒక ఐడియా ఇస్తాను. మీకు ఇంట్రడక్షన్స్, మీకు లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్స్ గురించి చూపించడం జరిగింది, అలా ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అయిన తర్వాత గ్రామర్ ఐటమ్స్లోకి వచ్చేసరికి యుల్ హ్యావ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సమ్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ టెన్సెస్ అవి ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఒక బేసిక్ ఐడియా వస్తుంది మీకు గ్రామర్ గురించి. సో ఇన్ దట్ వే బేసిక్ గురించి మీకు ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఈ గ్రామర్ కాంపోనెంటే కాకుండా మిగిలినవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకు ఫాలో అవుతూ ఉండాలి? దాని మూలాన్ని మీకు ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ షుడ్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్. మీరు ఎప్పుడు కూడాను దాన్ని కంటిన్యూస్గా అధ్యయనం చేసినప్పుడే ఇంగ్లీష్ భాష అనేది వస్తుంది. అంతేకాని జస్ట్ ఒక క్లాస్ అటెండ్ అయిపోతే సరిపోతుంది అని కాదు. సో దాన్ని కంటిన్యూస్గా ఈచ్ ఎపిసోడ్ని చూస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్, ఇప్పుడు బేసిక్ అంటే టెన్సెస్ అన్నారు కదా సార్, మొత్తం టెన్స్ అన్నీ చెప్తారా సార్? 12 టెన్స్ ఉంటాయి కదా? లేదమ్మా, మొత్తం 12 టెన్సెస్ బేసిక్లో కవర్ అవ్వవు, అది నెక్స్ట్ లెవెల్ జూనియర్ లెవెల్లో ఉంటాయి. ఇన్ బేసిక్ దిస్ ఇస్ చెప్పాను కదా, ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ టు ది లాంగ్వేజ్. సో మీకు అవసరమైనటువంటి కొన్ని టెన్సెస్ని మాత్రం తీసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వీల్ టేక్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఈ 5 టెన్సెస్ కూడాను మీకు చాలా డే టు డే కన్వర్జేషన్స్లో వాటిలో చాలా ఉపయోగపడతాయి కనుక వాటిని తీసుకుంటాం. ఎనీ అదర్ క్వశ్చన్స్ మా సార్? ఇప్పుడు నేమ్స్ కానీ, థింగ్స్ కానీ ఎలా వాడాలి, ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి? వెరీ గుడ్. సో యు ఆర్ స్లోలీ బ్రింగింగ్ మీ టు ది ఫస్ట్ టాపిక్ విచ్ ఐ వాంట్ టు స్టార్ట్. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేసరికి దేర్ ఆర్ బేసిక్లీ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏమిటవి? దే ఆర్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వాట్ ఆర్ దీస్ 8? ఈ 8 అనేవి లాంగ్వేజ్ యొక్క పిల్లర్స్ అనుకోండి, రైట్? సో నౌన్స్, నౌన్స్ అనేసరికి ఏంటి? నౌన్స్ ఆర్ సపోజ్ టు బి బేసిక్లీ దే ఆర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్ ఆర్ అన్ ఐడియా. పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్ ఆర్ అన్ ఐడియా. సో ఇప్పుడు ఇందాక మీరు పేర్లు అవి ఎలా చెప్పాలి అన్నారు. సో పేరు చెప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క పేరు చెప్తే దట్ బికమ్స్ నేమ్ ఆఫ్ పర్సన్. అదే ఒక ఊరు పేరు చెప్తే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. ఒక వస్తువు పేరు చెప్పారు, మీరు బోర్డు అన్నారు, లేకపోతే
బుక్ పెన్ ఇలాంటివన్నీ కూడాను నేమ్స్ ఆఫ్ థింగ్స్ అయిపోతాయి. నేమ్స్ ఆఫ్ యానిమల్స్, వాట్ ఎవర్ జంతువులు మనం చూసేవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ యానిమల్స్ కిందకు వస్తాయి. అండ్ ఐడియా అనేసరికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హంగర్, థర్స్ట్, ఆకలి, దప్పిక, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఇలాంటివన్నీ కూడాను దే ఆర్ సపోజ్ టు బి ఐడియాస్. సో నేమ్ అనేసరికి ఆ విధంగా వస్తుంది. నేమ్ అనగానే డోంట్ టేక్ ఇట్ టు బి లైక్ ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అనిల్. సో మీ పేరు అనిల్ అని చెప్పేసి మీరు చెప్పారు, బట్ అనిల్ అనేది నౌన్ కింద లెక్క అవుతుంది, రైట్? సో ఇట్స్ నాట్ జస్ట్ నేమింగ్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్, ఆ యొక్క పేరు అనేది కాదు, దాని గురించి చెప్పినప్పుడు మాత్రమే అది నౌన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ప్రొనౌన్స్ అనుకున్నాం. ప్రొనౌన్స్ అనేసరికి ఏమిటి? దే ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, నౌన్స్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. అంటే మీకు తెలుగులో నౌన్స్ని మనం నామవాచకం అని పిలుస్తాం, అదే ప్రొనౌన్ అనేసరికి సర్వనామం అవుతుంది. సర్వనామం అంటే ఏమిటి? నామవాచకానికి బదులుగా వాడుతున్నాం. సో ఆల్ ద వైల్ ప్రతి మారు మీ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు యూ కెన్ నాట్ అగెయిన్ అండ్ అగెయిన్ రిపీట్ ద వెరీ సేమ్ నేమ్, మళ్ళీ మళ్ళీ ఆ నేమ్ని రిపీట్ చేయలేం. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద నౌన్ వీ యూజ్ ఏ ప్రొనౌన్. ప్రొనౌన్స్ కూడా ఇక్కడ మీకు బేసిక్గానే మీకు ఐడియా ఇస్తాం. జూనియర్ లెవెల్లోకి వెళ్ళేసరికి మళ్ళీ వాటి యొక్క డిఫరెన్సియేషన్స్ అవి వస్తాయి, వాటిలో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. సో ప్రొనౌన్స్ మీకు బేసికలీ యూ హ్యావ్ ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, ఇవి బేసిక్ ప్రొనౌన్స్. వీటితో పాటు ఇంకా వచ్చేవి ఏమిటి? యూ హ్యావ్ సమ్ అదర్ ప్రొనౌన్స్ లైక్ పొజెసివ్ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ ఎక్సెట్రా. పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే మై, యోర్, హిజ్, హర్ ఎట్సెట్రా. పర్సనల్ అనేసరికి మీ, యూ, హిజ్, హర్ ఎట్సెట్రా. సో ఆ టైప్ ప్రొనౌన్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ కమ్ వర్బ్స్. వర్బ్స్ అనేసరికి మీకు క్రియాపదం, దట్ ఈస్ ది బేసిక్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్స్ట్రక్ట్ ది సెంటెన్స్. సెంటెన్స్లోని క్రియ అనేది, వర్బ్ అనేది ఉండకపోతే యుల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. సో ఇట్ ఈస్ ది యాక్షన్ వర్డ్ ఓవర్ దేర్. యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేసరికి ఇట్ యాడ్స్ మీనింగ్ టు ఏ వర్బ్, టు ఎన్ యాడ్జెక్టివ్ ఆర్ టు ఎన్ యాడ్వర్బ్ అంటాం. తెలుగులో దాన్ని క్రియా విశేషణం అని చెప్పుకుంటారు, రైట్? సో యాడ్వర్బ్స్ తర్వాత యూ హ్యావ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు, దట్ ఈస్ యూ డిస్క్రైబ్ సంథింగ్, దేన్నైనా వర్ణిస్తున్నారు మీరు, ఆ వర్ణిస్తున్న దాన్ని మీరు యాడ్జెక్టివ్స్తో చేస్తారు. ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ అంటే, ప్రపోజిషన్ బేసికలీ దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ఇఫ్ ది ప్రపోజిషన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ది సెంటెన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ది కనెక్షన్ బిట్వీన్ ఎ నౌన్ అండ్ ఎ రెస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అని చెప్తాం. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. దెన్ నెక్స్ట్ కమ్స్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ ఆర్ సపోజ్ టు బి వర్డ్స్ విచ్ జాయిన్ సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్. రెండు పదాలని కానీ, రెండు వాక్యాలని కానీ, అంతకంటే ఎక్కువ కానీ కంబైన్ చేయాలన్నప్పుడు కంజంక్షన్స్ వాడతాం. అండ్ ఇంటర్జెక్షన్ అనేసరికి ఇట్ ఈస్ ఎ సడన్ ఎక్స్క్లమేషన్ అనమాట, ఇట్స్ ఎ సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్గా ఏదైనా కనుకంటే అది ఇంటర్జెక్షన్తో చెప్తాం. దిస్ ఇస్ వాట్ ఈస్ బేసికలీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఎస్. యా, ఐడియాస్ అన్నారు కదా, ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్తో ముందు స్టార్ట్ అవుదాం. నౌన్స్ అనేసరికి ఏమిటని చెప్పుకున్నాం మనం, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అన్నాం. సో నేమ్స్ ఆఫ్ పర్సన్స్తో మీకు తెలిసిన ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఎస్. నరేష్. హీఈస్ నరేష్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ ఉమాదేవి. రైట్, ఉమాదేవి. ఐ యామ్ మాధవి. మాధవి. ఇవన్నీ నేమ్స్ ఆఫ్ పర్సన్స్కి వచ్చాయి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఇట్ ఈస్ రామకృష్ణ మఠ్. రామకృష్ణ మఠ్. అండ్ ఇట్ ఇట్ హైదరాబాద్. హైదరాబాద్. చార్మినార్. చార్మినార్. తోమల్గూడ. తోమల్గూడ. వెరీ గుడ్. నేమ్స్ ఆఫ్ థింగ్స్. బుక్స్. 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 బోర్డ్. బ్లాక్ బోర్డ్. కెమెరా. కెమెరా. ట్రీ. ట్రీ. వెరీ గుడ్. ట్రీ లివింగ్ థింగ్ అనే అంటాం మనం. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ కమ్స్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్. క్యాట్. డాగ్. క్యాట్. డాగ్. లయన్. లయన్. రాబిట్. టైగర్. ఎట్సెట్రా ఎట్సెట్రా. ఐడియా. యాంగ్రీ. హ్యాపీనెస్. హ్యాపీనెస్. బ్యాడ్. బ్యాడ్. సాడ్. సాడ్నెస్. హ్యాపీనెస్ వస్తే ఆటోమేటిక్ సాడ్నెస్. లవ్.
love, liking. Okay, very good. So ఈ ఐడియాకి వచ్చేసరికి వెన్ దీస్ నౌన్స్ విచ్ ఫాల్ అండర్ ఐడియా వాటిని మీరు వస్తురూపంగా చూడలేరు, యూ కాంట్ సీ దెమ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు లేట్ అయింది, హౌ విల్ యూ ఫీల్? విల్ ఫీల్ యాంగ్రీ, కోపం వస్తుంది. కోపాన్ని బయటికి తీసి చూపించగలరా? ఇప్పుడు చాలామంది అంటారు కోపం తగ్గించుకో కోపం తగ్గించుకో అంటారు. కోపం తగ్గించుకో అంటే కోపాన్ని ఏమైనా తీసి నేను ఇలాగ బయటికి తీసేసి ఇంత క్వాంటిటీ కోపం పెట్టుకుంటాను మిగిలింది తీసేస్తాను అని, యూ కాంట్ షో ఇట్. హ్యాపీనెస్ ఇందాక అన్నారు, సంతోషం ఎలా చూపిస్తారు? ఏదో మేము డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు, ఫేస్ హ్యాపీగా ఉండొచ్చు అంతే, అంతకు మించి యూ కాంట్ షో ఇట్ అవుట్. మిగిలినవన్నీ చూపించగలరు. ఇప్పుడు అనిల్ అనగానే ఐ కెన్ పాయింట్ అవుట్ ఏ పర్సన్, ఉమాదేవి అనగానే ఐ కెన్ పాయింట్ అవుట్ ఏ పర్సన్, ఆర్ మీ ప్లేసెస్ చెప్పారు ఇందాక రామకృష్ణ మట్ అంటే నేను చూపించగలుగుతాను, ఆర్ యూ టోల్డ్ మీ అబౌట్ థింగ్స్, బుక్ అన్నారు, పెన్ అన్నారు అలాంటివి, ఆర్ ఎనీ ఆఫ్ ది అదర్ థింగ్స్, యానిమల్స్ ఎట్సెట్రా. మీరు ఎప్పుడైతే ఈ ఐడియాలోకి వచ్చారో ద వర్డ్ ఐడియా ఇట్ సెల్ఫ్ దట్ ఆల్సో ఈజ్ ఎ నౌన్. ఓకేమా? సో ఐడియాస్ ఇంకొన్ని ఏమైనా చెప్పగలరా నాకు? యాంగర్, బాధ. బాధ, సో బాధని ఏమని చెప్పొచ్చు? సాడ్, రైట్, సాడ్నెస్. పెయిన్, వెరీ గుడ్. ఎంజాయ్మెంట్, అలాంటివన్నీ కూడా. బ్యూటిఫుల్ చెప్పచ్చు సార్? బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్. బ్యూటీ అనేది నౌన్ అవుతుంది. బ్యూటిఫుల్ అంటే అందమైన, బ్యూటీ అనేసరికి అందం, అందం అనేది దట్ బికమ్స్ ది నౌన్. ఓకే, ఇప్పుడు కొన్ని సమ్ సెంటెన్సెస్ ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్, దెన్ వీ కెన్ జస్ట్ చెక్. అందులోంచి మీరు యూ విల్ సీ ది, ఐ మీన్ యూ విల్ ఐడెంటిఫై ది నౌన్స్. ఓకే, సో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్, ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, నౌ ఏ మాట నేను అండర్లైన్ చేస్తే ఆ మాట నాకు, ఇవన్నీ కూడా నౌన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఆ మాట ఏ దీంట్లోకి వస్తుందో చెప్పాలి. అంటే ఈజ్ ఇట్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ ఎన్ ఐడియా. మీరు నాకు ఐడెంటిఫై చేయవలసింది నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, ఐడియా. వీటి కిందకి నాకు ఐడెంటిఫై చేసి చెప్పాలి. Because noun is supposed to be any of these five things. First sentence, Vivekananda is a monk. Monk ante? Sanyasi. Meaning is sanyasi. Very good. So, ikkada nenu Swami Vivekananda ani cheppi annanu. So, what is it? It is a noun. Dentloki vastundi, it comes under? Person. Person. It's a name of a person. The children are playing cricket. Children. The children. వన్స్ అగైన్ అది పర్సన్లోకి వస్తుంది. వెరీ గుడ్. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. హైదరాబాద్ ప్లేస్, ఇట్స్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. పర్సన్, మై మదర్. కిచెన్, ప్లేస్, ప్లేస్. వెరీ గుడ్. కిచెన్ అంటే వంటిల్లు. వెరీ గుడ్. డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్. డాగ్స్, యానిమల్స్, నేమ్స్ ఆఫ్ యానిమల్స్. Cats like milk. Cats. Cats and animals. Animals. Do you eat pizza? Pizzas. Think. అది వస్తు, తినే ఆహారాన్ని వస్తు కిందకి తీసుకుంటాం. The Hindu is a newspaper. Newspaper. Think. Newspaper అంటే తెలుగులో ఏమంటుందండి? వార్తాపత్రిక. Right. Very good. An idea can change your life. ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకు ఈ వాక్యం తీసుకున్నావు? వై డిడ్ ఐ టేక్ దిస్ సెంటెన్స్? యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ న్యూ ఐడియా. ఏమిటి ఐడియా? టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ దీస్ ప్రోగ్రామ్స్. సో ఇది ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అది మార్చగలుగుతుంది. బికాస్ నౌ డేస్ ఇంగ్లీష్ అనేది ప్రతి చోట కూడాను నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి చోట ఉద్యోగం కోసం అది నువ్వు ట్రై చేసినప్పుడు యూ నీడ్ ఇంగ్లీష్, రైట్? ఇప్పుడు యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది నౌన్స్ ఇన్ దిస్. ఇవే కాకుండా ఇంకొన్ని మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళే లోపల ఇంకొన్ని విషయాల్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ద వర్డ్ మాంక్. మాంక్ అనేది ఏమై ఉండొచ్చు? నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, వీటన్నింటిలోంచి తీసుకుంటే ఏదై ఉండొచ్చు? మాంక్, సన్యాసి.
పర్సన్ యొక్క పర్సన్ గురించి చెప్తోంది. సో వన్స్ అగైన్ అది ఇట్ బికమ్స్ నౌన్. వెరీ గుడ్. క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ అనేది ఏమవచ్చు? థింక్ కిందకు వస్తుంది అది. ఇట్ ఈస్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అయినా కూడాను అది థింక్ కిందకు వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి సిటీ, ప్లేస్. సిటీ అంటే ఏంటి? నగరం. రైట్, ప్లేస్. వెరీ గుడ్. మై మదర్, మదర్ పర్సన్ కిందకు వస్తుంది. వెరీ గుడ్, నైస్. మిల్క్, థింక్. మిల్క్ పాలు, అది వస్తువు కిందకు తీసుకుంటాం. ద హిందూ, థింక్ కిందకి వస్తుంది. ఎందుకు? ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్. వెరీ గుడ్. దెన్ యు హ్యావ్ ఐ, నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ అది ప్రొనౌన్ కిందకు వస్తుంది. ఎందుకు? మనం డైరెక్ట్గా అక్కడ పేరు ఇవ్వలేదు. ఎవరు ఐ అంటే ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ మనం ఇవ్వలేదు. సో కమ్స్ అండర్ ఏ ప్రొనౌన్. లైఫ్, ఐడియా, ఐడియా. రైట్, వెరీ గుడ్. ఇవన్నీ కూడా నౌన్స్. నౌన్స్ కాకుండా వేరేవి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిగ్ వచ్చింది, ఏమై ఉండొచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో? మీరు గెస్ చేసి చెప్పండి. యాడ్వర్బ్ అన్నారు, యాడ్జెక్టివ్ అన్నారు, ఏది కరెక్ట్ చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు డెఫినేషన్స్లో ఏమనుకున్నాం? యాడ్జెక్టివ్ అంటే విశేషణం, అదొక నామవాచకం, ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనుకున్నాం. అదే యాడ్వర్బ్ అనేసరికి ఒక వర్బ్ని కానీ ఒక యాడ్జెక్టివ్ని కానీ ఆర్ అన్ యాడ్వర్బ్ని అది ఇట్ డిస్క్రైబ్స్. ఇక్కడ బిగ్ అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ది వర్డ్ సిటీ, సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ యాడ్జెక్టివ్స్ గురించి తర్వాత మళ్ళీ మనం చూసుకుంటాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫెయిత్ఫుల్ వచ్చింది. వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? యాడ్జెక్టివ్. వెరీ గుడ్, నైస్. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రొనౌన్. ప్రొనౌన్, వెరీ గుడ్. ఓకే, రైట్. సో నౌ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, ఒక్కొక్కళ్ళు మీరు యూ విల్ గివ్ మీ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ ఐ విల్ రైట్ దెమ్ ఆన్ ది బోర్డ్. ఓకే, పర్సన్ ప్లేస్ థింగ్ యానిమల్ ఆర్ ఐడియాలోంచి మీ సెంటెన్సెస్ మీరు నాకు ఇస్తారు. రాము ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. రాము ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. నౌన్స్ ఏముంటుంది లోపల? రాము. రాము అంతేనా? ఓన్లీ వన్? నన్ను ఇంకోటి ఏమైనా నౌన్ ఉందమ్మా? చైర్. చైర్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. వెరీ గుడ్. యువర్ ఎగ్జాంపుల్? I am coming to by bus. I am coming to by rendu kalipanu putti by. I am coming by bus. Very good. Indulo nouns em unnai Anil amma? I anedi pronoun. Very good. Inka bus? Bus. Bus, bus is a noun. Very good. Anil, your example? I am reading books. I am reading books. Indulo noun em unnai? Noun, books. Books. Very good. So your sentence ma? The big tree. The big tree sentence raledu, andukani complete cheyandi. The big tree gives gives fruits. Okay, the big tree gives us fruits. So nanna Madhav, indulo identify cheyandi amma, nouns em unnai? Tree anedi. ఓకే, ఫ్రూట్స్. ఇంకొక సెంటెన్స్ చేసుకుందాం. ఓకే, హూ విల్ టెల్ మీ వన్ ఫైనల్ సెంటెన్స్? చార్మినార్ ఈజ్ బ్యూటిఫుల్. చార్మినార్ ఈజ్ బ్యూటిఫుల్ అందాం. ఈజ్ బ్యూటిఫుల్. ఇందులో నౌన్ ఏదమ్మా? చార్మినార్. రైట్. సో నౌన్స్ అంటే ఏంటి? మనం ఈ క్లాస్లో నౌన్స్ గురించి తెలుసుకున్నాం. నౌన్స్ అంటే ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎ థింగ్, నేమ్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ఎన్ ఐడియా. రైట్, అర్థమైంది కదా? ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఐటమ్స్ చేసుకుందాం. ఓకే, రైట్, ఇవాళకి ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. నౌ లెట్ అస్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ by listening to an interesting conversation between two friends.
హలో రాజేష్. హాయ్ సాయి. హ్యావ్ యూ ఎవర్ సీన్ చిల్డ్రన్ గోయింగ్ టు రామకృష్ణ మఠ ఆన్ సండేస్? Yes, I have seen. Yeah, I see them going to Ramakrishna Mata on Sundays. May I have any information about that? There's a one program called Balavikas Training. Okay. That's only for the children. Only for children? Yes. Achha. And also there's one more program. Achha. That's called Vivekananda Yuva Jagruti Vedika. Oh, very good. That's only for youth. It's very interesting. Yes, yes. Then they learn yoga and meditation. And moral values. Okay. And ethics. Okay. And about our Indian culture. Okay. In one sentence, it's better to say like that. It's called man-making education. Man-making education. Education, yes. Okay. So, means overall they'll focus on the personality development. Yes, yes. Means what are the most important aspects of our personality? Yes, it's all about good habits. Good habits, yes. Acha. Ajay, let's focus on good habits then. Yes, okay. Is it okay with you? Yes, yes, okay. Yes. So, first of all, what are good habits then? Okay, so first let us focus on what is habit. Okay. Any action which is repeated continuously becomes a habit. It becomes a habit, yes. So habits are very important in our personality. Yes, yes, I agree with you. Have you ever noticed the books of Robin Sharma? Yes, yes, I have read a couple of books. Yes, okay. Robin Sharma, I know him. Yes. And our quality of life depends on how many good habits we have. Yes. The first thing which strikes to my mind is, in order to be successful in life, first you need to wake up early. You should make it a part of your personality. Yes. This waking up early in the morning makes you successful in life. So Robin Sharma says that after waking up early in the morning, you should use the first 1 hour in doing three things. What are those? The first thing is you should concentrate on your fitness. Fitness. If you want to become successful in life, you should be physically and mentally strong. Physically, okay. Mentally should be okay. Yes. Mentally I'm strong, but physically I have to be. You should concentrate on the fitness. Yes. So when you are fit, you can do anything in life. Yes. And first thing is you need to concentrate on fitness. Right. You can do yoga, meditation, and also you can do pranayama. Yes, that's very important for concentration, especially those who want to improve their concentration levels. They just better do pranayama. It's very important. Yes. So this all make you physically fit. Yes. And also you should start your day with a good book reading. Good book reading. Yeah. Just I read many books. Yeah. Books of Vivekananda or APJ Abdul Kalam or any other inspiring book which makes you. This makes you. Just daily, I read the books of Swami Vivekananda, especially, very and also Ramakrishna Paramahamsa. It's a very nice habit. Yes. So when you read, what happens is you become mentally strong. And Rajesh, the last point is, God has given you one more day in your life. Yes, we should be thankful. So we should show that gratitude to the Lord. Yes, yes. For having granted you one more day to live on this earth. Yes. This is the first thing we need to learn, Rajesh. And here, just as we are talking about the good habits, I would like to just point out one reason. Right. Because childhood is the best time to cultivate good habits. Yes, so parents should take the responsibility of inculcating good habits in the children. The children. Yeah, that's their responsibility, right? Okay. Parents should be just careful about that. Right. So then just... And also Rajesh, one of the good habits is you should have a plan of your day. Mm-hmm. You should plan your day properly. Yes, when that's you plan very your day, what happens is there is no chance of wasting your time. Wasting your time. What is life? Life is nothing but time. This is the time, yes. So that's why you should plan your present. Plan your day very properly and very meticulously, then so that there is no chance of wasting the time. In other words, makes your future glorious. Yes. Yeah. And Rajesh, one more point also strikes to my mind is, however great you become in life, you should not disrespect elders. You should always respect elders. Yes. And you should be responsible at home also. And also responsibility of the society also is very important, because man is a social animal. Yes. So ultimately, Rajesh, we had a very good discussion. You had given me very nice points. Good habits, yes. So ultimately, to conclude the topic, good habits lead to good actions, and good actions lead to good work. Good. And good work leads to good life. Yes. And good life, when you have good life, you have success in your life. And all good habits make you successful in life. Very good. Nicely said, Sai. Right. Hello everyone. Now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. Namaskaram andi. Ippudu oka kadha vindam. Let us listen to a story. The Emperor and the Seed.
An emperor was growing old and knew it was time to choose his successor. Emperor ante chakravarti. Successor varasudu. Instead of choosing one of his assistants or his children, he decided to do something different. He called the young people in the kingdom together one day. He said, "It is time for me to step down and choose the next emperor. I have decided to choose one of you." The kids were shocked. But the emperor continued, "I am going to give each one of you a seed today, a very special seed. I want you to plant the seed, water it, and come back here after 1 year from today with what you have grown from this one seed." To plant, vithana natadam, water neer poyadam. "I will then judge the plants that you bring, and the one I choose will be the next emperor." Judge, nyaya nirnayam cheyadam. A boy named Gopal was that day, and he, like the others, received a seed. He went home and excitedly told his mother the story. She helped him to get a pot, and planting soil, he planted the seed and watered it carefully. Every day he would water it. After about 3 weeks, some of the other youths began to talk about their seeds and the plants that were beginning to grow. Gopal kept checking his seed, but nothing ever grew. 3 weeks, 4 weeks, 5 weeks went by. Still nothing happened. By now, others were talking about their plants, but Gopal didn't have a plant, and he felt like a failure. 6 months went by, still nothing in Gopal's pot. He just knew he had killed his seed. Everyone else had trees and tall plants, but he had nothing. Gopal didn't say anything to his friends. However, he just kept waiting for his seed to grow. A year finally went by, and all the youths of the kingdom brought their plants to the emperor for inspection. Gopal told his mother that he wasn't going to take an empty pot, but she told him to be honest about what happened. Gopal felt sick in his stomach, but he knew his mother was right. He took his empty pot to the palace, Rajabhavanam. When Gopal arrived, he was amazed at the variety of plants grown by the other youths. Amazed, Ashcharyapovadam. They were beautiful in all shapes and sizes. Gopal put his empty pot on the floor, and many of the other kids laughed at him. A few felt sorry for him and just said, "Hey, nice try." When the emperor arrived, he surveyed the room and greeted the young people. Gopal just tried to hide in the back. "What great plants, trees and flowers you have grown," said the emperor. "Today, one of you will be appointed the next emperor." All of a sudden, the emperor spotted Gopal at the back of the room with his empty pot. He ordered his guards to bring him to the front. Gopal was terrified. Terrified? Bhayam drigbhanti padadam. The emperor knows I am a failure. Maybe he will have me killed. When Gopal got to the front, the emperor asked his name. "My name is Gopal," he replied. All the kids were laughing and making fun of him.
The emperor asked everyone to be quiet. He looked at Gopal and then announced to the crowd, "Behold, your new emperor." Behold, atu chudandi. His name is Gopal. Gopal couldn't believe it. Gopal couldn't even grow his seed. How could he be the new emperor? Then the emperor said, "One year ago, today, I gave everyone here a seed. I told you to take the seed, plant it, water it, and bring it back to me today. But I gave you all boiled seeds, which would not grow. All of you except Gopal have brought me trees and plants and flowers. When you found that the seed would not grow, you substituted another seed for the one I gave you. Gopal was the only one with courage and honesty to bring me a pot with my seed in it. Courage, dhairyam. Therefore, he is the one who will be the new emperor." Gopal, nijaitiga, chakravarti chinnatuvanti aa vittananni naati mokka raakapothe danne techukochadu. Adi udikichina vittanam ganaka mokka vacheyatuvanti vishayame ledu daniki. సో అందుకే అతన్ని తర్వాత చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. కథ విన్నారు కదా. Everyone, now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. And I think that there is an important lesson for each of us to learn and take away from it. Once upon a time, there was a shepherd, and he had with him his own flock of sheep. Every day during the daytime, he would take the flock of sheep outside to graze the grass. One day, there was a lioness and her little lion cub in the vicinity. Ante, they were nearby the flock of sheep. The lioness wanted to pounce upon the flock of sheep so that they can have their meal. But sadly, the lioness died while trying to do that. But she left her little lion cub behind. And the cub stayed with this flock of sheep and became a part of the group. It started growing up with the flock of sheep. It started thinking it was a sheep
And the little lion cub, instead of eating meat like a lion should, it started grazing grass like a sheep would. Now, in this way, the little lion cub grew up and one day became a fully grown lion. But it was no longer behaving like a lion, it was behaving like a sheep, because it had always been with that flock of sheep since its childhood. One day, another lion spotted this lion in the group of sheep. Instead of attacking the flock of sheep, the other lion got confused. It thought, why is this lion grazing grass like a sheep instead of attacking them? Why is it behaving like a sheep? Why is it not behaving like a lion? So what it did, the other lion called this lion, which grew up with the sheep, and asked it, why are you grazing grass? You are not a sheep, you are a lion. The first lion replied, no, I am not a lion, I am a sheep. I have been with my family since I was a child. I eat grass like they do and I behave like them. I am a sheep, I am not a lion, said the first one. The second lion thought it is time to teach this little one a lesson. So what did it do? The second lion took the first lion to a nearby pond and it told the first lion, look into that pond, look at your reflection. And the first lion listened, it obeyed. Both of the lions looked into the pond. The second lion told the first lion, you see, we look alike. I have ears just like you. I have whiskers just like you. I have sharp teeth just like you. We are not different. We are the same. You are a lion. You are not a sheep. You should stop behaving like a sheep and behave like a lion. Eat meat. That is what lions do. Don't graze sheep, don't graze grass, and don't fleet like a sheep. You must roar proudly and loudly like a lion does. And the first lion said, but I don't think I can do that. It was not sure. The second lion gave it a piece of meat and told it, you eat it. And now roar like a lion. The first lion ate it and realized that it is a lion. It has not been a sheep for so many years and began to roar like a proud, majestic lion that it is. So what do you think we understand from this particular parable? We understand that just like the first lion did not know its real true being, in the same way, all of us should realize that we are not only body and mind. In all our life, we are not just the skin and bone, but each of us have our own inner spirit. And it is important that in our lifetime, we should awaken this inner spirit and make sure we realize who we truly are. Excellent. The story was very well said and the message was absolutely motivating. Thank you so much for joining us.